హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు అయితే నేను క్రిస్మస్ ట్రీ అండ్ స్నోమ్యాన్ అయితే ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్నోమ్యాన్కి ఎగ్ షెల్ కావాలండి, కోడిగుడ్డు పెంకులు రెండు కావాలి. వాటిని కొంచెం వాష్ చేసుకొని ఒకదానికైతే పైన నేను చూపిస్తున్నట్లుగా గమ్ అయితే పెట్టుకొని ఇంకొకటి దానిపైన అయితే స్టిక్ చేసుకోవాలండి. అలాగే దీనికి స్టిక్ అయ్యేందుకు కాసేపు అయితే సైడ్కి పెట్టుకోవాలండి. కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, సో జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలండి, ఏమాత్రం కింద పడ్డ బ్రేక్ అవ్వకపోతాయి. సో ఆ విధంగా అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే స్నోమ్యాన్కి పైన క్యాప్ ఉంటుంది కదా, అదైతే ఈ రెడ్ కలర్ పేపర్ A4 షీట్ అయితే తీసుకున్నాను. దానికైతే ఒక కార్నర్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే మార్క్ చేసుకొని దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, మన ఉన్న ఎగ్ షెల్ ప్రకారం మనమైతే తీసుకోవాలి. దీనికైతే అరౌండ్ 4 ఇంచెస్ అయితే నేను పెట్టాను, మీకున్న ఐడియా ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. చూడండి, ఆ విధంగా అయితే A4 షీట్ని అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసుకొని దాన్ని అయితే ఒక గ్లూ అయితే తీసుకొని స్టిక్ అయితే చేసుకోవాలండి. ఇది కాసేపు పక్కన పెట్టుకున్నట్లయితే డ్రై అయితే అయిపోతుందండి. డ్రై అయ్యాక దాన్ని కొంచెం బెండ్ చేయాలండి ఈ క్యాప్ని. చూడండి, గ్లూ స్టిక్తో అయితే స్టిక్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు పైన ఆ విధంగా ఎగ్ షెల్ పైన అయితే పెట్టుకోవాలండి. దాన్ని కూడా అక్కడ గమ్తో అయితే గ్లూతో అయితే స్టిక్ చేసేసుకున్నాను. పైన అయితే ఒక థర్మాకోల్ బాల్ తీసుకొని ఆ క్యాప్ పైన అయితే పెట్టేశాను. చూడండి, నెక్స్ట్ అయితే మన స్నోమ్యాన్కి ఐస్, నోస్, మౌత్ అయితే పెడదాము. చూడండి, నేనైతే ఒక బ్లాక్ మార్కర్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మార్కర్ లేకపోతే స్కెచ్ పెన్తో కానీ లేకపోతే ఒక బ్లాక్ కలర్ పేపర్ ఉంటే బ్లాక్ కలర్ పేపర్ని కూడా ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చండి. అలా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, నేనైతే మౌత్ అయితే డ్రా చేస్తున్నాను, ఐస్ కూడా ఫిల్అప్ చేస్తున్నాను. ఈ ఎగ్ షెల్స్ అయితే మనకి ఇంట్లోనే దొరికిపోతాయి కదా, సో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మన స్నోమ్యాన్ ఫేస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే బాడీకి డ్రెస్కి బటన్స్ లాగా అక్కడ కూడా సేమ్ మార్కర్ పెన్తో అయితే నేను యూజ్ చేసి డ్రా చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే బ్లాక్ కలర్ పేపర్ తెచ్చుకొని దాని అయితే కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం స్టిక్కర్స్ ఉంటాయి కదా లేడీస్ పెట్టుకునే టిక్లీస్, వాటిని కూడా బ్లాక్ కలర్వి డైరెక్ట్ స్టిక్ చేసేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజులో అయితే మనం పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే నేను సైడ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మన నోస్ పార్ట్ స్నోమ్యాన్కి రెడ్ కలర్ పేపర్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసేసుకున్నాను. 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని క్లోజ్ చేసి దాన్ని అయితే మన స్నోమ్యాన్కి అయితే స్టిక్ చేసేసాను గ్లూ యూజ్ చేసి. సో మన స్నోమ్యాన్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా. నెక్స్ట్ అయితే బర్త్డే క్యాప్తో నేనైతే క్రిస్మస్ ట్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, కావాలంటే మీరు దీన్ని ఎక్కువ కూడా డెకరేట్ చేసుకొని చేయొచ్చు. నేనైతే సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గరకు అయితే ఫోల్డ్ చేయాలి, ఆ మిడిల్లో పిన్ని తీసేసి ఈ విధంగా క్రిస్మస్ ట్రీ షేప్లో ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని దీనికైతే పిన్ చేశాను స్టార్టర్తో. నెక్స్ట్ అయితే మిడిల్లో ఇలాంటి బ్రౌన్ కలర్ స్టిక్ అయితే నా దగ్గర ఒకటి ఉందండి, అదైతే మిడిల్లో పెడుతున్నాను. నెక్స్ట్ అయితే ఆ ట్రీ పెట్టడానికి హోల్డర్ లాగా ఇలా ఒక యూజ్ అండ్ త్రో కప్ తీసుకొని దానికైతే గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ అయితే చుట్టేసుకున్నాను, అంటే ఆ కప్ కనబడకుండా. అందులో అయితే ఇసుకతో అయితే నింపేశాను. ఈ విధంగా శాండ్తో ఫిల్ చేసిన దాంట్లో ఈ క్రిస్మస్ ట్రీది స్టిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే అందులో పెట్టేశాను. సో నెక్స్ట్ ఈ ఇసుక
శాండ్ కనబడకుండా ఈ థర్మాకోల్ బాల్స్ అయితే వేసేసానండి. సో మన ఫైనల్గా మనకైతే క్రిస్మస్ ట్రీ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ స్టార్ అయితే ఉంటుంది కదా క్రిస్మస్ అంటే, సో పైన అయితే స్టార్ ఈ విధంగా స్టిక్ చేసి పెట్టుకున్నాను మిడిల్ హోల్లో, అది కనబడకుండా స్టిక్ అయితే చేసేసుకున్నాను. చూడండి మన బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ అండ్ స్నోమ్యాన్ అయితే రెడీ అయిపోయారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.